आदिलाबाद के विधायक जोगू रामना ने भाजपा नेताओं को चुनौती दी कि अगर भाजपा नेता ये साबित कर दे कि तेलंगाना राज्य में हो रहा विकास केंद्र सरकार के फंड से हो रहा है तो वे विधायक पद से इस्तीफा दे देंगे, नहीं तो मैं साबित करूंगा कि तेलंगाना राज्य में हुआ विकास केवल केसीआर सरकार ने किया है, तो क्या आप पदवी से इस्तीफा दोगे क्या? ऐसा सवाल विधायक जोगू रामना ने भाजपा नेताओं से किया और कहा कि अगर कोई भी झूठ साबित हो तो वो अपनी नाक जमीन पर रगड़ने की गहराई चुनौती दी। बुधवार को बेला मंडल के भादी पंचायत के वाडेगुडा गांव में कोमराम हिम की मूर्ति का विधायक ने अनावरण किया। इस मौके पर आयोजित समारोह में विधायक ने संबोधित किया। आदिवासियों अपने रीति रिवाज के अनुसार विधायक जोगू रामना का स्वागत किया। కేసీఆర్ గారు ఏమేమి కార్యక్రమాలు చేసిన మీకు అందరికి తెలిసింది. మరి మనం ఇన్ని పనులు చేసినప్పుడు బీజేపీ ఏం చేసిందని కూడా అడగాల. మనం ఇన్ని చెప్పినాం ఇన్ని చేసినాం, మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రు తెలవాల కదా. అంటే ఓటు ఎప్పుడు అడుగుతాడు? పది చెప్పి ఒక ఆరు ఏడు కార్యక్రమాలు చేసినా మాకు ఓటు అడిగి హక్కుంటుంది. పదిటికి పది సున్నా చేసినోనికి ఏమన్నా ఓటు వేసే అధికారం అడిగే అధికారం లేదు, మనం ఓటు వేసే అవసరం లేదు. ఏమన్నా నరేంద్ర మోడీ గారు మీకు 15 లక్షల రూపాయలు ఒక్కొక్క ఖాతాలు ఇస్తాను, జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఒక్కొక్క అక్క చెల్లెల ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తున్నాడా లేదా మీకు అందరికీ తెలుగు అర్థమవుతుంది కదా. 15 లక్షలు వేసిండ్రా అయ్యలే, ఆ ఖాతాలు బంద్ అయిపోయినాయి. సిలిండర్ ధర ఏముండే మొన్నటి దాకా మా సురేష్ చేస్తూ అన్నాడు కదా 400 రూపాయలు ఉండే, ఆ 400 రూపాయనే ఆదివాసులకైతే ఫ్రీ ఇస్తా అని చెప్పాడు. సరే ఫ్రీ చేయకుండా 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధరను ఎంత చేసిండు? 1200 చేసిండు. ఇది ఒకటే కాదు, మీ 15 లక్షలు వేయలే, 400 రూపాయల ధరను సిలిండర్ ధరను 1200 చేసిండు. ఇంకో మాట చెప్పిండు, ఏం చెప్పిండు? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి పెట్రోల్ ధరలన్నీ డీజిల్ ధరలన్నీ ఆకాశానంటివి. పెట్రోల్ డీజిల్ ధరలతో ఏం మీకే నష్టం అని మీకు అనొచ్చు. ఇలా ఏ ఆటో ఎక్కాలన్నా ఛార్జీలు పెరుగుతాయి, ఏ బస్సు ఎక్కాలన్నా ఛార్జీలు పెరుగుతాయి, నువ్వేదైనా ఆదిలాబాద్ సామాన్ తెప్పించుకోవాలన్న ఆటో ట్రాలి పెట్టాలన్న ధరలు పెరుగుతాయి, మన ఇంట్లో ఎన్నో వస్తువులు తయారయ్యేవి కూడా పెట్రోల్ డీజిల్తో తయారవుతాయి, అవన్నీ కూడా మన మీద నెత్తి మీద పడ్డది భారం. ఇక నీ 15 లక్షలు పోయినాయి, నీ 400 నుంచి 1200 చేసినావు, నేను చెప్పింది పెట్రోల్ డీజిల్, ఇవన్నీ బీజేపీ చేసేటిది. మీరు అడగచ్చు ఎవడన్నా బీజేపీ వాడు ఉంటాడు కదా, మరి జోగు రామన్న చెప్పిన తప్పు? డీజిల్ పెట్రోల్కు సంబంధం ఉన్నది భారతదేశమే బీజేపీ పార్టీ, 15 లక్షలు వేస్తున్నది బీజేపీ పార్టీ, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచింది బీజేపీ పార్టీ. ఇంకొకటి, ఇటువంటి చదువుకున్న పిల్లలకు 2 కోట్ల మందికి సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 కోట్లు ఇచ్చిండా, ఒక్కరికి కూడా ఉద్యోగం ఇయ్యలే, ఉన్న ఉద్యోగాలే ఊడవికేస్తున్నాడు. బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి కానీ, పోస్ట్ ఆఫీసులు కానీ, సిసిఐ పరిశ్రమలు, పెద్ద పెద్ద పరిశ్రమలు కానీ మొత్తం తాళం వేసిచ్చి బంద్ పెట్టించి అందులో ఉన్న ఎస్సీ ఎస్టీల ఉద్యోగాలు ఇంకా ఊడవీక్తున్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు అయితే కొత్త ఇవ్వని ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టిండు. మరి రైతుల ఆదాయం డబల్ చేస్తానని చెప్పిండు, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, మరి అయిందే డబలు?
స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తా అని చెప్పిండు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అంటేనే నువ్వు పత్తికి ఉదాహరణకి 10,000 రూపాయలు ఖర్చు పెడితే ఇంకొక 10,000 కలిపితే 20,000 అవుతుంది. 20,000 మద్దతు ధర ఇస్తేనే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసినట్టు అవుతుంది. చేసిండా మరి అయితే చెప్పిండు, రైతులకు చెప్పిండు, చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు చెప్పిండు, పెట్రోల్ డీజిల్ ధరలు చెప్పిండు, గ్యాస్ ధర తగ్గిస్తాడు, 15,00,000 రూపాయలు ఇస్తాడు. మరి ఇళ్ళకెళ్ళి ఒక్కటన్నా బీజేపీ చేసిందా? మొత్తం పెంచేసిండ్రు మొత్తం ఒక్కటిగా. మరి ఇంత చెప్పినాక నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ బీజేపీ అంటే మరి అంటే అబద్ధం ఆడితేనే ఓట్లు వేస్తారా లేకుంటే పని చేసిన ఓట్లు వేస్తారా? వాళ్ళకి తెలవాలి కదా. ఇలా మేము ఇన్ని పనులు చేసి ఏం పని చేసి నేను అడుగుతున్నా కదా, రేపు చేసిందని నిరూపిస్తే మీరే ఒప్పుకుంటారు. మరి మీ పార్టీ పదవులకు మీ పదవులకు మీరు పార్టీకి రాజీనామా చేస్తారని నేను అడుగుతున్నా. నేను ఎమ్మెల్యే చేయటం సిద్ధంగా ఉన్నా, కానీ మీ తప్పులు మీరు ఒప్పుకుంటే ప్రజల ముందు నిలబడదాం, నందీశ్వర టెంపుల్ కద్దాం, నేను ముక్కు రాస్తా లేకుంటే మీరు ముక్కు రాస్తారా? మీరు దేనికైనా సిద్ధంగా ఉండాలా? లేకుంటే నా తప్పు అయితే నేను రాజీనామా చేస్తా. మీ తప్పు అని చెప్పి ప్రజలు చెప్తే మీరు రాజీనామా చేసి మీ పార్టీని చదువుతుందని చెప్పండి. గది లేదు పెట్టిన కొమరం విగ్రహం ఏ ఊళ్ళన్నా. తెలంగాణ రాకముందు కొమరం విగ్రహం ఏ ఊరికైనా పెడతామని ఎవడో నచ్చిండా? బాజీరావు మహారాజు గారు విగ్రహం పెడతామని చెప్పి ఎవడని చెప్పిండా? కొమరం సూరు ఛత్రపతి శివాజీ ఈరసుగా ఇస్తా అని చెప్పేట ఇయ్యలేదట. వినో చెప్తున్నాడు ఇసుంటి దొంగలు ఇస్తా అని చెప్పి ఇయ్యలే. బాజీరావు మహారాజు బొమ్మ విగ్రహం ఇస్తా అని చెప్పి ఇవ్వలే. వీళ్ళట నిజమైనటువంటి మిగిలకుండా కూడా చేసిండు కాబట్టి ఇంత మేము అపేతగా వారిని మాగా మా మనసులో ఉంచుకొని వారికి ఎల్లప్పుడూ మేము సహకారాన్ని అందిస్తాం. మీ గ్రామ ప్రజల తరపున ఈ గ్రామ పంచాయతీ తరపున కూడా వారికి